మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యు నారాయణి హరి అంటాము. ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి మనం దేవుళ్ళగా భావిస్తాము. మరి అలాంటి వైద్యుడికి నేటి సమాజంలో ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది? కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళందరినీ కాపాడడానికి వీళ్ళకి ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు. మరి ఆ టాస్క్ ఫోర్స్ ఎలా ఉండాలి అనే అభిప్రాయాల్ని మనం వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకుందాం. సమావేశమైన ఘటన గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు డాక్టర్ వీరబాబు గారు ఉన్నారు. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ అత్యధిక కొత్త కూడా జిల్లా సార్. నమస్కారం. నమస్కారం సార్. మీ 14 ఇయర్స్ సర్వీస్ లోపల ఇక్కడ అంటే లేడీ డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఎక్కడో ఒక చోట చిన్న చిన్నవి ఎదుర్కోవడం మీరు చూస్తుంటారు కదా, సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసింది. అది ఎలా ఉంటే మహిళా డాక్టర్లకి సపోర్టింగ్గా ఉంటుంది? యాక్చువల్గా మొన్న జరిగిన కోల్కతా ఘటన ఏంటి, ప్రీవియస్ జరిగినాయి, ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉన్నాయి డాక్టర్ల మీద. మన వైద్య సిబ్బంది, ముఖ్యంగా వైద్య సిబ్బంది అంటే మనకు క్లాస్ 4 ఎంప్లాయ్ నుంచి అంటే సూపరింటెండెంట్ వరకు లేకపోతే మెడికల్ సూపరింటెండెంట్ వరకు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అక్కడ కొన్ని కొన్ని సార్లు డాక్టర్లు ఏంటంటే 20-30 కేసులు వచ్చినా అన్ని కేసులు ట్రీట్ చేసుకుంటూ 36 గంటలు డ్యూటీలు 24/7 కాదు, ఈ 36 గంటలు డ్యూటీ క్యాజువాలిటీలో చేసుకుంటూ డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా బాధేస్తూ ఉంది. అంటే మనం మేము మనుషులమే కదా, మాకు కనీస రెస్పెక్ట్ అనేది ఈ సొసైటీలో లేదా? అంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కనీసం ఒక డాక్టర్ అనేవాడు దేవుళ్లాగా భావిస్తారు బయట, కానీ దేవుళ్లాగా భావించనక్కర్లేదు ఈరోజు మనకు. ఎందుకంటే ఒకసారి మనిషిగా మాకు కూడా గౌరవించి ఎలా గౌరవిస్తారో ఆ విధంగానే దాడులు లేకుండా చేయాలని చూస్తాం. ఎందుకంటే అక్కడ వచ్చే కేసులు సీరియస్గా వస్తూ ఉంటాయి, వాళ్ళు తెలుసుకోలేరు కొంతమంది పీపుల్ అంటే ప్రజలు. అక్కడికి వచ్చినప్పుడు సిచ్యువేషన్ని కూడా చెప్తారు డాక్టరు. అలాంటివి కూడా చాలా వరకు దాడులు జరిగాయి. ముఖ్యంగా మొన్న జరిగిన దాడి అయితే మనకు చాలా బాధాకరం. ఒక బాధితురాలికి ఇంతవరకు న్యాయం జరగలేదు. అక్కడున్న కోల్కతా గవర్నమెంటు కనీసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అక్కడున్న దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని, ముఖ్యంగా మా మెడికల్ అండ్ హెల్త్ నుంచి మేము కోరుకునేది ఒకటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా శిక్ష అనేది కాదు, ఉరి శిక్ష చేయాలి. ఒక లేడీ డాక్టరు అంత వర్క్ చేసుకుంటూ అంత స్ట్రెస్లో ఉంటూ భరిస్తూ ఆమె మీద అంత లైంగికంగా దాడి జరిగి తర్వాత చనిపోయడం అనేది చాలా బాధాకరం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవ్వద్దు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ అన్నారు, అలాంటిది ఇంప్లిమెంట్ కాదు మనకు. ఈరోజు కావాల్సింది పార్లమెంట్లో బిల్ కావాలి, ముఖ్యంగా శీతాకాలిక సమావేశంలో బిల్ తీసుకొచ్చేసి పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని ప్రతి డాక్టర్ అంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చెక్ పోస్ట్లో మనకు ఒక ఆఫీసర్ని అథెంటికేటెడ్గా పెట్టుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఏమైనా చిన్న చిన్న ఇట్లాంటి పొరపాట్లు బయట వాళ్ళు చేసినా వేరే వాళ్ళు వచ్చి చేసినా మనకు వెంటనే పట్టుకోగలుగుతారు వాళ్ళు, డాక్టర్ల మీద దాళ్ళు ఆపగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి టాస్క్ ఫోర్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్దర్ జరగకుండా ఫర్దర్ ఏం చేయాలనే దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ పరంగా కేంద్ర ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు, కేంద్ర ప్రభుత్వము కంపల్సరీ ఇది రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశంలో దానికి బిల్ పాస్ చేయాలి. డాక్టర్ల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ ఏ వైద్య సిబ్బంది మీద కూడా దాడులు లేకుండా చూడాలి. మరి ముఖ్యంగా మొన్న జరిగిన కోల్కండ ఇన్సిడెంట్ అయితే కంపల్సరీ బాధితురాలికి న్యాయం జరగాలి. తర్వాత ఎవరైతే ఆ దోషి ఉన్నారో ఆయన కంపల్సరీ హ్యాంగ్ చేయాలి, ఉరి శిక్ష పడాలి. ఎటువంటి అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ మనకి ఈ రోజుకి దగ్గర దగ్గర 19 డేస్ అవుతుంది. మరి ఒక 1 వీక్ వరకు కూడా అక్కడ ర్యాలీ చేస్తున్నారు ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు అన్నట్టు, ఇంతవరకు న్యాయం అనేది జరగలేదు కదా. కానీ అసలు పేపర్లో వాళ్ళు కానీ న్యూస్లలో కానీ ఎక్కడ కూడా అసలు ఊసే లేదు. చూడండి మేడం, ఇప్పుడు అక్కడ కోల్కతా గవర్నమెంట్ తప్పుదోవ పట్టిస్తుంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేడీ ముఖ్యమంత్రి, ఆమె గారు ఎవరైతే అక్కడ దోషులు ఉన్నారో వాళ్ళని కాపాడుతుండ్రని అని చెప్తున్నాం మేము. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాం ఆ మాట అంటే, ఒక లేడీగా ఉండి ఒక లేడీ డాక్టర్కి మనకు న్యాయం జరగలేదంటే సొసైటీలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక లేడీ డాక్టరు బాగా చదువుకున్న వాళ్ళు, రేపు ఇంకొక ఆమెకు 30 ఇయర్స్ ఉంటాయి, ఇంకొక 60 సంవత్సరాల సర్వీస్ ఇచ్చేది ఆమె గవర్నమెంట్కి ఇచ్చేది, ఎంతమంది ప్రాణాలు కాపాడు మత్తు మందు డాక్టరు. ఈరోజు మత్తు మందు డాక్టర్లు కూడా చాలా తక్కువ ఉన్నారు అన్ని చోట్ల. ఎమర్జెన్సీగా కావాలంటే ఈరోజు మత్తు మందు డాక్టర్లే కావాలి. అలాంటిది ఒక
డాక్టర్ని చంపేయడం అనేది చాలా బాధ వేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ రోజు వరకు న్యాయం జరగలేదనే అందుకే ర్యాలీలు చేస్తున్నారు అందరూ. చిన్నపిల్లలు కూడా మొన్న రీసెంట్గా కూడా మన విద్యానగర్లో కూడా పిల్లలు న్యాయం జరగాలి న్యాయం జరగాలి అంటే ఎంత బాధేస్తుందంటే, అంటే మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము ఇదంతా అనేది చాలా బాధేస్తుంది. ఇమీడియట్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దీన్ని. కేంద్ర ప్రభుత్వం పరిధిలో మేము కూడా నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుకుంటున్నాం, డాక్టర్ల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ దాడులు జరగకుండా ఉండాలంటే ఆయన గారు చొరవ చూపి ముందుకొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కోల్కతా ఇన్సిడెంట్ ఉంది కదా, చాలా బాధాకరంగా ఉంది. సో దానికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి హాస్పిటల్స్లో కానీ ఎవరికి ఇటువంటి ప్రాబ్లం రాకూడదు అని గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసింది కదా, సో అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది? నమస్తే మేడం. కలకత్తా ఇన్సిడెంట్స్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మేడం. ఒక డాక్టర్కి అలా జరిగి ఉండకూడదు, దానికి స్పందించి గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ నియమించడం చాలా హర్షణీయ విషయమే. ఎందుకంటే ఇక్కడ 24 అవర్స్ డ్యూటీ చేసే మెడికల్ సిబ్బందికి ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి మేడం. ఎవరైనా ఆల్కహాల్ తీసుకొని వచ్చిన అటెండర్స్ని కూడా అలో చేయొద్దు, సెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఉండాలి. ఈవెన్ దో ఎంప్లాయీస్ని కూడా అలో చేయొద్దు మేడం. ఫీమేల్స్కి ఎస్పెషల్లీ స్పెషల్ సెక్యూరిటీ అనేది చాలా నీడ్ మేడం. అన్ని రూమ్స్లో బోర్డ్స్ కరెక్ట్గా ఉండడం, సీసీ ఫుటేజ్, ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా సీసీ ఫుటేజ్ నిరంతరం గమనిస్తూ ఉంటే ఇట్లాంటివి జరగడానికి కొంచెం జరగకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకోవచ్చు మేడం. సెక్యూరిటీ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. మా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో కూడా మేడం కొంతమంది చాలా ఒబీడియంట్గానే ఉంటారు అటెండర్స్, కొంతమంది మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది కొంత, మాట్లాడేది ఇంకా ఎక్కువ ఉంటుంది మేడం. అలా కాకుండా కొంచెం అర్థమయ్యే విధంగా మేము ఎంత ఓర్పుతో చెప్పినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకపోతారు, అయినా కూడా మేము ఓర్పుగానే చెప్తూ ఉంటాం సమాధానాలు. ఇట్లాంటి విషయాలలో స్టాఫ్ నర్సెస్ మీద కూడా, అంటే ఫ్రంట్ లైన్లో స్టాఫ్ నర్సెస్ ఉంటారు ప్లస్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ మీద దాడికి వచ్చేస్తున్నారు మేడం. సో అలా కాకుండా సీసీ ఫుటేజ్లో కానీ ఇట్లా వెంటనే మేము ఇన్ఫామ్ చేసిన వెంటనే వచ్చి చర్యలు తీసుకుంటే చాలా హెల్త్ సిబ్బందికి యూస్ఫుల్గా ఉంటుంది మేడం. అంటే ఈ పర్పస్లో ప్రతి నిమిషం ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా ఎక్కడో ఒక దగ్గర, సో ఈ పర్పస్ లోపల ఏదైనా ఒక కౌన్సిలింగ్ ప్రతి ఒక్క హాస్పిటల్కి ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని ఏమైనా అనుకుంటున్నారు? బెటర్ మేడం, కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినా కూడా ఎవరైనా ఇట్లా దాడికి దిగినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మేడం మెడికల్ సిబ్బందికి. అండ్ టాస్క్ ఫోర్స్లో ఎలాంటి నిర్ణయాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? మెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉన్న మెడికల్ సిబ్బంది మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మీద దాడికి దిగితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ప్లస్ వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేస్తే వాళ్ళు ఇంకోసారి దాడి చేయకుండా ఉంటారు మేడం.